Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా యజ్ఞం కానీ యాగం కానీ చేశారనుకోండి, పూర్ణాహుతి అవుతుంది. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అగ్నిహోత్రుడిని ప్రధానంగా దోషిలి పట్టి ఏమడుగుతారంటే శ్రియం ఇమ్మని అడుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం. శ్రియం ఇచ్చేత్ హుతాశన, హుతాశనుడు అంటే అగ్నిహోత్రుడు. ఆయన ఏం చేస్తాడు అంటే శుభ పరంపరలు శ్రేయస్సునిస్తాడు. శుభ పరంపర శ్రేయస్సుగా, శ్రేయస్సు అంటే ఏమిటి? ప్రేయస్సు కానిది. ప్రేయస్సు అంటే ఏమిటి? ప్రియమైనది. శ్రేయస్సు అంటే ఏమిటి? శ్రియమైనది. ఏమిటి ప్రియంకి శ్రియంకి తేడా ఏమిటి అంటే, నా మనసు ఏదో ఒకదాన్ని కోరుకుంటుంది, అది తీరింది అనుకోండి ప్రియం. నా మనసు దాన్ని ఇష్టపడింది, ఇది నాకుంటే బాగుండనిపించింది. అది నాకుంటే బాగుండనిపించింది, ఆ ఏది ఉంటే బాగుంటుందని నేను అనుకున్నానో అది నేను పొందితే ధర్మాన్ని వదిలిపెట్టిన వాడిని అవుతాను. ఇవాళ దాన్ని నేను అనుభవించిన రేపు పొద్దున్న నా జీవుడు పతనం అయిపోతాడు ధర్మం తప్పి అనుభవించాను కాబట్టి. దర్జాగా బల్ల మీద సంతకం పెట్టి పుచ్చుకున్న దానికి ఇబ్బంది లేదు. చాలా ఉంటే ఇంట్లో చాలా కొనుక్కోవచ్చు అని చెప్పి కింద చెయ్యి పెట్టి పుచ్చుకున్నాడు అనుకోండి, ధర్మం తప్పి పుచ్చుకున్నాడు. ఇప్పుడు దాన్ని ప్రియం అంటారు, శ్రియం అనరు. అలా పుచ్చుకోకూడదని పాపం అని తెలిసి ఎందుకు పుచ్చుకున్నావు అంటే, అలా పుచ్చుకుంటే ఏదో కొనుక్కోవచ్చు, ఏదో సుఖం అనుభవించవచ్చు. అక్కడ నలిగిపోయాడు, వంగిపోయాడు మనిషి. కానీ శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక విషయాన్ని సంపాదిస్తున్నప్పుడు కానీ ఖర్చు పెడుతున్నప్పుడు కానీ జీవుణ్ణి లెక్కలో పెట్టుకుంటాడు. ఇవాళ ఇక్కడ ఉన్నాను, ఒక స్త్రీకి భర్తని, ఇద్దరు బిడ్డలకి తండ్రిని, కానీ రేపొద్దున్న ఈ జీవుడు ఒక 10 ఏళ్ల తర్వాత అయినా ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతాడా? పోనీ 15 ఏళ్ళు, మహా అయితే 20 ఏళ్ళు, అప్పుడైనా వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళవలసిందే. ఎందుకని అంటే మోక్షం వచ్చేస్తుందని ఏమిటి నమ్మకం? ఏమో ఇంకో జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళవచ్చు. గజేంద్ర మోక్షణంలో ఏనుగు అంటుంది, నానానేక పయూధముల్ పెద్ద కాలంబు సమ్మానింపం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలం దుండలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లు కదే ఈశ్వరా అంది. 10 లక్షల కోట్ల భార్యలంది. 10 లక్షల కోట్లంటే అప్పుడని కాదు, అన్వయం ఏమిటంటే ఈ జీవుడు ఇత పూర్వం ఎన్ని శరీరాల్లో తిరిగాడు, ఎన్ని సార్లు కుక్కగా ఉన్నానో, ఎన్ని మాటలు పందినో, ఎన్ని మాటలు పిల్లినో, ఎన్ని మాటలు నల్లినో, అప్పుడు కూడా ఓ భర్తో ఓ భార్యో బిడ్డలో ఏవో ఉన్నాయిగా, ఊపిరి ఆగిపోగానే అనుబంధాలన్నీ తెగిపోయి. మరి ఈ జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళాక అక్కడ కూడా భార్య ఉంటుంది, అక్కడ బిడ్డలు ఉంటారు, అక్కడ సుఖపడ్డం దేని మీద ఆధారపడుతుంది? ఇప్పుడు శరీరంతో ఉండగా నువ్వు ధర్మం ఎంత పట్టుకున్నావన్న దాని మీద. ధర్మాన్ని వదిలి ఇప్పటికి అది వచ్చేస్తే చాలనుకుని అనుభవించింది ఏదుందో అది కాల్చేస్తుంది తర్వాత జన్మల్లో. అప్పుడు అనుభవించాలి జీవుడే. ఇది సనాతన ధర్మం అనకు ప్రాణప్రదమైన సిద్ధాంతం. ఇదే వ్యాసుడు దేవీ భాగవతంలో, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అన్నాడు. నరుడు పరతంత్రుడు, అధికారం లేదు, నేను ఏం చేస్తున్నానన్నది వాడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఎలా చూస్తూ ఉంటాడు? గుడికి తలుపులు వేసేస్తారుగా 10 ఇంటికి, అంటారేమో ఇక్కడే ఉంటాడు, చిత్రంగా ఇక్కడ కూర్చుని ఉన్నట్టు తెలియకుండా చిత్రంగా కూర్చుని గుప్తంగా అన్ని రాస్తాడు. ఆయనే చిత్రగుప్తుడు. అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం. చిత్రగుప్తుడు అంటే ఎవరో అనుకోకూడదు, పరమేశ్వరుడే చిత్రగుప్తుడు. వాటి ఫలితాలని అనుభవింపజేయడానికి శరీరాల్ని మారుస్తూ ఉంటాడు. అప్పుడు చేసిన పాపానికి ఫలితం అనుభవించాలా? శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్యాయంగా ధర్మం తప్పి సంపాదించి సుఖపడాలనేటటువంటి కోరిక కన్నా ధార్మికమైన మార్గంలో నాకు ఏది వచ్చిందో దాని వలన నేను సంతోషమును పొందదనుగాక, దాని వలన నేను సంతృప్తిగా జీవించదనుగాక, నాకేదో పోయిందన్న బెంగ నాకు ఉండకూడదు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి విదృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. శంకరులు వాత పెట్టి చెప్పారు మొహముద్గలంలో. ఇందాక నేను అక్కడ తెలుతుంటే ఇక్కడ ఎవరో తల్లి పాడుతున్నారు ఆ మొహముద్గలంలో ఉన్న శ్లోకాలు. మూఢజహీహి ధనాగమ తృష్ణ, ఎందుకు తృష్ణ పెట్టుకు పరిగెడతావు? శ్రియమిచ్చేత్ హుతాశన, అగ్నిహోత్రుడు ఏం చేస్తాడు అంటే శ్రియం,
శ్రియం అంటే ధర్మము తప్పకుండా సంపాదించినది ఏదుందో దాని వలన నేను తృప్తిగా ఉన్నాను, నాకు చాలు, నాకు ఇంకేం కావాలి, ఇంతకన్నా నాకు ఏమి ఇవ్వాలి ఈశ్వరుడు, నాకు నిద్ర పడుతోంది కదా, ఆకలిస్తోంది కదా, అన్నం తింటున్నాను కదా, కొడుకు కూతురు ఉన్నారు కదా, స్వగృహేం చెప్పడానికి ఇల్లుంది కదా, ఓ మంచి ఉద్యోగం ఉంది కదా, సంపాదిస్తున్నాను, హాయిగా ధార్మికంగా బతకచ్చు, భగవంతుడు వాక్కునిచ్చాడు, నలుగురికి సాయంకాలం కూర్చుని ఓ గంట శరీరానికి చెమట పట్టేటట్టు ఆయన గురించి స్తోత్రం చేసుకోవచ్చు, ఇంకా ఏమి ఇవ్వాలి. రెండు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఒక్క కంటితో ఉన్నవాళ్ళు ఉన్నారు, సరిగ్గా నడవలేకపోతున్న వాళ్ళు ఉన్నారు, మాట్లాడలేకపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే నిజానికి నేనెంత ఐశ్వర్యవంతుణ్ణి. అంత కష్టపడుతూ కూడా వాళ్ళు పూనిక వదిలిపెట్టకుండా సాధన చేస్తూ అలా జీవితంలో తృప్తిగా ముందుకు నడుస్తున్నారే, మరి ఇన్ని ఉన్న నేనెంత తృప్తితో ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలి, ఇంకా ఏది ఇవ్వలేదని నేను ఏడవాలి, ఎందుకు ధర్మం తప్పాలి అన్న కృత నిశ్చయం కలిగితే దానిని శ్రద్ధ, శ్రద్ధ వలన శ్రియం. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యయా వస్తువు పలభ్యతి. శంకరులు అంటారు, గురువు గారు చెప్పిన మాట, శాస్త్రము చెప్పిన మాట సత్యమో. ఒక్కొక్కడు చెప్పడానికి పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ, వ్యాసుళ్ళ పరాశరుళ్ళ కూర్చోవచ్చు, కానీ శాస్త్రం చెప్పింది అక్కర్లేదు, తను చెప్పిందే ఖచ్చితం అంటుంటాడు. అది కాదు కావలసింది, శాస్త్రం ఏది చెప్పిందో అది చెప్పాలంతే. నీ స్వయం నీకు పుట్టిన బుద్ధితో కాదు చెప్పవలసింది, శాస్త్రము చెప్పింది చెప్పు అంతవరకే. అంతకన్నా చెప్పగలిగిన శక్తి ఎవరికీ ఉండదు లోకంలో, అది ఆకాశమంత పైకి పాతాళమంత కిందకి వెళ్ళింది, అంతకన్నా కిందకి వెళ్ళలేవు, అంతకన్నా పైకి వెళ్ళలేవు, అది చెప్పు చాలు. కాబట్టి శ్రియమి చేతు హుతాశన, ఇప్పుడు ఆ ధర్మము తప్పకుండా ఏ శ్రియం కలగాలో, ఏ సంతోషము కలగాలో, నీకు ఎప్పుడెప్పుడు ఏది చేకూరాలో, అది చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడెవరో వాడి అనుగ్రహము నీకు కలిగినప్పుడు నీకు బాధ లేదు. ఒక్క చేతికర్ర ఉందనుకోండి వృద్ధుడి దగ్గర, ఆయన కావలసిందల్లా ఏమిటంటే భార్య పక్కనుందా బిడ్డల పక్కనున్నారా కూడా చూసుకోడు, ఆ చేతికర్రను ఒకదాన్ని మాత్రం వదిలిపెట్టకుండా తెచ్చి కుర్చీ పక్కనే పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన లేస్తే చేతికర్ర పట్టుకుంటాడు, ఏమిటి ధైర్యం, నాకు చేతికర్ర ఉంది, చేతికర్ర పట్టుకుని బయటికి వెడతాడు, చేతికర్ర పట్టుకుని లోపలికి వస్తాడు. ఆయనకి ఉండవలసిందల్లా చేతికర్ర ఒకటి ఉంటే చాలు, భగవంతుడు ఒక పెద్ద చేతికర్ర, ఆయన మీద ఊంచుకున్నారనుకోండి భక్తితో విశ్వాసంతో ఆయన వైపుకి ఒరిగిన వాడెవరున్నాడో వాడి యోగక్షేమములను ఆయన వహిస్తాడు. అదే శివానందలహరి చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయ్యమిహ కీర్తే నవపుష. ఏ శరీరం అయితే ఏమిటి, ఆయన వేపు ఒరగలిగితే వటుర్వా గేహీవా ఎతిరిపి జటీవా తదితరో నరోవా ఎక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి. ఎవరు ఒరిగారో వాళ్ళ వెంట ఆయన పరిగెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఏమిస్తాడు, నడకుదురిలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేసినటువంటి వాడికి భూలాభము చేకూర్చును భూలింగము, అది ప్రధాన ప్రయోజనం. ఒకరికి అవసరం ఉండొచ్చు, అవసరం ఉన్నవాడిని కాదనడానికి మనమెవరం, ఆయనకు అవసరం ఉంది భూమి, కాబట్టి ఆయన భూమి కొరకు ప్రార్థన చేయొచ్చు, భూమి కొరకు దర్శనం చేయొచ్చు, అది తప్పు పట్టడానికి ఏం లేదు. ఇంకొక ఆయనకి వ్యక్తిగతంగా కావలసిన భూమి ఉంది, ఇప్పుడు ఆయనకు ఓ భూమి వస్తే ఓ మంచి దేవాలయం కట్టాలని ఉంది. అన్నంరాజు దంపతులకు ఒక మంచి ఆలోచన వచ్చింది, శివకేశవులకు ఆలయ నిర్మాణం చెయ్యాలి. ఇక్కడ భూమిని సేకరించారు, తమ స్వార్జితాన్ని వెచ్చించారు, అప్పుడు వాళ్ళ కోసం కాదు ఒక దేవాలయ నిర్మాణం కోసం భూమి కావాలనిపించింది. అప్పుడు అది అవసరమే, అవసరమైనది కోరిక అని చెప్పకూడదు, అది అవసరం. నాకు పెళ్ళి అవ్వాలి అవసరం, నాకు బిడ్డలు కావాలి అవసరం, నాకు బట్ట దొరకాలి అవసరం, నేను చెయ్యి చాపకుండా బ్రతకాలి అవసరం, అనాయాసంగా నా శరీరం వదిలిపెట్టాలి అవసరం. అవసరములు కోర్కెలు కావు, అవసరములు ఈశ్వరుణ్ణి కాకపోతే ఎవరిని అడుగుతారు, ఆయనే చెప్పాడు, ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, ఆ నాలుగింటి కోసం నా దగ్గరికే వస్తారా అని చెప్పాడు.